కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 హామీలు నెరవేరుస్తామని మాట తప్పారని, కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని ఖమ్మం పార్లమెంటరీ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. 10 ఏళ్లు సుభిక్షంగా ఉన్న రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా మార్చివేశారని వ్యాఖ్యానించారు. రైతు బంధు కూడా ఇప్పటికీ రైతుల ఖాతాలో పడలేదని అన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో ఆశీర్వదిస్తారని నామా అన్నారు. అనంతరం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు వచ్చి ప్రజలను ఓట్లు అడగటం సమంజసం కాదని, మీకు అనుకూలంగా ఉన్న ఛానళ్లు పేపర్లలో కథనాలు రాయిస్తే నిజాలు అయిపోవని కామెంట్ చేశారు. ఇప్పుడు అలిమిగాని హామీలు, గ్యారంటీలు, వారంటీలు ఎన్నో ఇచ్చారు. ముఖ్యంగా కనుక చూసినట్టయితే 6 గ్యారంటీలని 420 హామీలు ఇచ్చి 44 పేజీల మేనిఫెస్టోని విడుదల చేశారు. అందులో మొదటి పేజీలనే రాసింది ఏంటి అంటే, ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇవన్నీ కూడా అమలు చేస్తున్నాను అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఇవాళకి 120 రోజులు దాటింది, తర్వాత 100 రోజులు అన్నారు, 100 రోజులు దాటింది, ఇప్పుడు వచ్చేసరికి గడువులు పెంచుకుంటూ పోతుండ్రు. ఈ విధంగా గడువులు పెంచితే ఇలా ప్రజలలో వ్యతిరేకత స్టార్ట్ అయింది, అన్ని వర్గాల ప్రజలలో కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది. వ్యతిరేకత స్టార్ట్ కావటమే కాకుండా బ్రహ్మాండంగా తాగునీరు, సాగునీరు బ్రహ్మాండంగా గత 10 సంవత్సరాల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇస్తున్నటువంటి తెలంగాణలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కరువును తీసుకొని వచ్చింది, కరువు తీసుకొని వచ్చిందని వాళ్ళు అంటున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక కరువు లేకున్నా కూడా కరువును క్రియేట్ చేసిండ్రు. ఒక విధంగా చెప్పాలంటే మేడిగడ్డ విషయంలో మేము కూడా భయం చూసాం, నాకు కూడా కొంత అనుభవం ఉంది. ఇటువంటి డ్యాములు కూడా కొంత ఇంతకుముందు మేము కట్టిన వాళ్ళం వెనక మా బిజినెస్లో ఉన్నప్పుడు, అది ఒకటి రెండు పిల్లలు కుంగిపోతే దాన్ని అడ్డుపెట్టుకొని కావాలని చెప్పేసి నీళ్ళన్నీ కూడా బయటికి తోడేసి అటు కరువు తీసుకొచ్చేసి ఇటు తాగటానికి సాగుకి నీళ్ళు లేకుండా పంటలు ఎండిపెట్టేసేసి దగ్గర దగ్గర 15 లక్షల ఎకరాలు, అందులో భాగంగా మన ఖమ్మంలో కూడా చాలా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మేము పంట నష్టం జరిగినప్పుడు కూడా మేము చెప్పాం, ఖచ్చితంగా కూడా పంట నష్టం జరిగిన వారికి కనీసం 25,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ కూడా చేశాం. అయినా కూడా వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఈ రోజున ఎప్పుడు లేనిగా, ఒక విధంగా చెప్పాలంటే ఖమ్మంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది, ఖమ్మంతో పాటుగా తెలంగాణలో కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. అభివృద్ధి ఒక పక్కన, సంక్షేమ పథకాలు రెండో పక్కన, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బ్రహ్మాండంగా చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా వీళ్ళు అలిమి కాని హామీలు ఇచ్చి ఆ హామీలతో ప్రజలు కొంత పక్కదో పట్టించడం వల్ల ప్రజలు కూడా వాటిని నమ్మి మొన్న మేము అధికారం కోల్పోయాం. అయినా కూడా మేము మా నాయకుడు ఒకటే చెప్పారు, మేము ప్రజల పక్షాన వీళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళకి ప్రజలకు వచ్చేదాకా వీళ్ళని వేటాడతాం వెంటాడతాం, ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా మేము చూస్తామని చెప్పేసి మేము అన్నాం. మీరు పాలించండి, 5 సంవత్సరాలు పాలించండి, నాకే ఇబ్బంది లేదు. మాకు ఇవాళ ఏ పాత్ర అయితే ఇచ్చారో ప్రతిపక్ష పాత్ర, దాంట్లో ఖచ్చితంగా కూడా మేము ఇక్కడ కానీ అక్కడ కానీ అన్ని విధాలు కూడా బ్రహ్మాండంగా ప్రజల పక్షాన ఉంటాం.